గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉద్రిక్తత మధ్య జనసేన వారాహ యాత్ర కొనసాగుతోంది. తాడేపల్లి గూడెం నుండి తణుకు వస్తున్న పవన్ కు తెలంతెలిత వద్ద వైసీపీ కార్యకర్తల నుంచి నిరసన సంకేతమైతే పవన్ కళ్యాణ్ వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న పార్టీ జెండాలు పట్టుకుని వైసీపీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. వెంటనే స్పందిస్తూ పోలీసులు నిరసన తెలుపుతున్న వారిని చెదరగొట్టారు. మరోవైపు తణుకు నియోజకవర్గంలో జనసేనకు పోటీగా వైసీపీ ఫ్లెక్సీలు వేశాయి. తణుకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కారుమూరి పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైసీపీ అభిమానులు పవన్ కళ్యాణ్ పర్యటించే రహదారులపై ఎక్కువగా అభివృద్ధి పేరుతో వేసిన ఫ్లెక్సీలు వేశాయి. కాగా కాసేపట్లో తణుకులో నియోజకవర్గ శ్రేణులతో జనసేన పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉద్రిక్తత మధ్య జనసేన వారాహ యాత్ర కొనసాగుతోంది. తాడేపల్లి గూడెం నుండి తణుకు వస్తున్న పవన్ కు తేతలి వద్ద వైసీపీ కార్యకర్తల నుంచి నిరసన సేకరించారు. పవన్ కళ్యాణ్ వెళ్తుండగా రోడ్డు పక్కనే పార్టీ జెండాలు పట్టుకుని వైసీపీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. మరి ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. తణుకు నియోజకవర్గంలో వైసీపీ నాయకులందరూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి వారాహ యాత్రకు ఎదురుపడి నిరసన సేక తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉద్రిక్తతలకు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అటు తణుకు నియోజకవర్గం ఆరంభంలో తేతలి వద్దే పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులు వైసీపీ జెండాలను చేతబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనంలో అభివాదం చేసుకుంటూ వెళ్తుండగా వారి కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ కి ఎదురుగా ఈ వైసీపీ జెండాలను కూడా చూపిస్తూ వారిని ధోరణి అయితే అవలంబించారని చెప్పుకోవచ్చు. అటు పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు కూడా జనసేన జెండాలను చేతబట్టి వారికి ఎదురు వెళ్లడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు పోలీసులు సైతం వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ముందుగానే సిద్ధమైన వీరంతా కూడా ఆ తేతల నుంచి తణుకు వరకు కూడా ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వైసీపీ శ్రేణులు జెండాలు పట్టుకుని ఉండడంతో అటు ఖచ్చితంగా ఈ వైసీపీ శ్రేణులు జనసేన శ్రేణులు ఎదురుపడినటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. దీంతో జనసేన అధినేత మాత్రం వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. తణుకు తేతలి వైజంక్షన్ మీదుగా అటు జాతీయ రహదారిపై ఉన్నటువంటి కమ్మ కళ్యాణ్ మండపంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకి తణుకు నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో యాత్ర ముగించుకొని రావడం అయితే జరిగింది. మరి కాసేపట్లో వారాహ యాత్రకు సంబంధించి ఈ రోజు తణుకు నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. రేపు ఉదయం జనవాణి నిర్వహించి రేపు సాయంత్రం కూడా తణుకులోనే భారీ బహిరంగ సభలో కూడా జనసేన అధినేత ప్రసంగించబోతున్నారు. అయితే తణుకు నియోజకవర్గం మొత్తంగా కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హయాం కావడంతో అక్కడంతా కూడా వైసీపీ ఫ్లెక్సీలు అలాగే తణుకు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించి కూడా ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పోటాపోటీ వాతావరణం అయితే తణుకు నియోజకవర్గంలో కనబడుతుంది. ఒకవైపు స్వాగత ఫ్లెక్సీలు జనసేన అధినేత పవన్ కు జన సైనికులు గానే అభిమానులు గానీ ఏర్పాటు చేస్తే మరోవైపు అభివృద్ధి పేరుతో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా పూర్తిగా ఇరు వర్గాల మధ్య సైతం ఏదైతే పోటాపోటీగా ఉంది ఎప్పుడు వైరం వీరి మధ్య ఘర్షణకు దారితీస్తుందని పోలీసులు కూడా అటు ఉత్కంఠగా వారంతా కూడా వ్యాపించి ప్రస్తుతం అయితే బందోబస్తు కాల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ భార్గవ్.